మనం చాలా తొందరగా సంతోష పడిపోతాం ఎందుకంటే మనిషి చంద్రుడి పై దాకా వెళ్ళిపోయాడని. కానీ దానివల్ల ఏంటి ఉపయోగం? మన ఇంట్లో అమ్మాయి ఆరు దాటాక బయటికి వెళ్ళలేకపోతే, మన ఇంట్లో అమ్మాయి విమానం నడిపినా, ఏ ఫైటర్ జెట్ నడిపేయగలిగినా కూడా పెళ్లి రోజు మాత్రం అడుగులో అడుగు వేసుకుంటూనే స్టేజ్ పై దాకా వెళ్ళాలి. అది కూడా నలుగురు పట్టుకుని వెళ్తారు. అదే సమయంలో అబ్బాయి చాలా ఫ్రీగా ఉంటాడు. ఆ ఒక్కరోజు అబ్బాయిని డమ్మీ రాజుని చేస్తారు. ఏ మన ఇంట్లో అమ్మాయి పిహెచ్డి చదివినా వీధి చివర కిరాణా షాపుగా పంపించాలంటే మాత్రం ఒక ఐదేళ్ల అబ్బాయిని అటాచ్ చేస్తాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో 48% పాపులేషన్ సాయంత్రం ఆరు దాటాక కర్ఫ్యూలోకి వెళ్ళిపోతుంది. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగైనిస్ట్ ఎక్స్ప్లోయిటేషన్, ఇవన్నీ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లో స్టోరీస్ గా పెట్టుకోవడానికి తప్పితే ఎందుకు పనికిరావు? ఒకవేళ నేను మిమ్మల్ని అమ్మాయి ఎక్కడ ఎక్కువగా అన్సేఫ్ గా ఉంటుంది అని అడిగితే మీరు ఏం చెప్తారు? చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే, ఎప్పుడైతే అమ్మాయి ఇంటి నుండి బయటకు వెళ్తుందో అప్పుడు ఎక్కువగా అన్సేఫ్ గా ఉంటుంది అని. ఐ మీన్ ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఎవరినైనా అన్నోన్ పర్సన్స్ తో మీట్ అయినప్పుడు, ఏదైనా అన్నోన్ ప్లేసెస్ లో ఉన్నప్పుడు అమ్మాయికి ఎక్కువగా ప్రమాదం ఉంటుంది, మన ఇంట్లో మాత్రం చాలా సేఫ్ గా ఉంటుంది. నేను ఇదే నమ్మేవాడిని ఎప్పటిదాకా అంటే, నేను రీసెర్చ్ చేయక ముందు వరకు నా దగ్గర డేటా రానంత వరకు. అదే డేటాని ఇప్పుడు నేను మీతో కూడా షేర్ చేస్తున్నాను, చూడండి. యాజ్ ఆన్ డేట్ ఆడవాళ్లపై ఎన్నైతే అఘాయిత్యాలు జరిగాయో, ఐ మీన్ ఫిజికల్ వైలెన్స్ జరిగిందో, అందులో 70% కేసెస్ ఎప్పుడైతే అమ్మాయి ఇంట్లో ఉందో, ఇంట్లో ఉన్నప్పుడే జరిగింది. ఇప్పటి వరకు యాజ్ ఆన్ డేట్ ఎన్నైతే రేప్ కేసులు జరిగాయో, ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరిగాయో, అందులో 90% కేసెస్ ఒకటి విక్టిమ్ ఇంట్లో జరిగింది, లేకపోతే విక్టిమ్ కి తెలిసిన దగ్గరి వాళ్ళు లేక దూరం వాళ్ళు తెలిసిన వాళ్లే చేశారు. ఒక అమ్మాయి తను సంపాదించిన డబ్బులు బయట ఎక్కడో దొంగతనం అయిపోవడం కంటే ఎక్కువ తన ఇంట్లో తన ఇష్టానికి వ్యతిరేకంగా కాజేయబడతాయి. ప్రతి సంవత్సరం 500,000 అమ్మాయిల్ని చంపేస్తున్నారు, ఎందుకంటే తను అమ్మాయి కాబట్టి, పుట్టింది అమ్మాయి కాబట్టి. 63 మిలియన్, ఐ మీన్ 6,30,00,000 పిల్లల్ని మనం ప్రపంచంలోకే రానివ్వలేదు, ఎందుకంటే వాళ్ళంతా అమ్మాయిలు కాబట్టి. ఇంకా ఈ నిర్ణయాలన్నీ ఇంట్లో కూర్చొనే చేస్తున్నారు, ఎందుకంటే ఇండియాలో ప్రతి ఒక్కరి దగ్గర సామ్రాజ్యాలు ఉన్నాయి. ప్రతి సామ్రాజ్యాన్ని నిలబెట్టడానికి ఒక వంశోద్ధారకుడు కావాలి. అప్పు చేసి సిగరెట్ తాగేవాడికి కూడా ఒక వంశం ఉంటుంది, ఆ వంశాన్ని నిలబెట్టడానికి కూడా ఒక వంశోద్ధారకుడు కావాలి. అందుకే అమ్మాయిల్ని చంపేస్తున్నారు అబ్బాయిల గురించి. ఏదైతే ఇప్పటి వరకు నేను మీకు డేటా ఇస్తున్నానో అది గవర్నమెంట్ ఆర్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ యొక్క డేటా, నా మనసులోని మాటలు ఎంత మాత్రం కాదు. కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి, వ్యాలిడేట్ చేసుకోండి. ఈ డేటా ప్రకారం ఒక్కటైతే క్లియర్ అయిపోయింది, అమ్మాయిలు ఇంటి బయట కంటే ఇంట్లోనే ఎక్కువ అన్సేఫ్ అని, ఇంకా ప్రతి ఇంట్లో అమ్మాయి సెకండ్ ప్రయారిటీ అని. ఇండియా యొక్క పాపులేషన్ లో 48% ఫీమేల్ ఉన్నారు, 52% మేల్ ఉన్నారు. అసలు కారణం ఏమై ఉంటుందంటారు 48% పాపులేషన్ సెకండ్ ప్రయారిటీ అయిపోవడానికి? దీని రీజన్ చాలా సింపుల్. మనిషి యొక్క స్వభావం ఏమిటంటే, వాడు వాడితోనే గొడవ పెట్టుకుంటాడు, ఎవడితో అంటే నెగ్గడం చాలా తేలిక అని భావిస్తాడు. దీని అర్థం ఏమిటి? ఆడవాళ్ళు వీకనా, బలహీనులనా? కాదు. భగవంతుడు అమ్మాయిల్ని అబ్బాయిల్ని సమానంగానే సృష్టించాడు, ఇద్దరిలో సిమిలారిటీస్ పెట్టాడు, ఎటువంటి వ్యత్యాసాలు పెట్టలేదు. పెట్టిన డిఫరెన్స్ అలా ఏంటి అంటే, అది కేవలం ఎందుకు పెట్టాడు అంటే, కేవలం రీప్రొడక్షన్ సైకిల్ కంప్లీట్ అవ్వడానికి మాత్రమే. దేవుడు డిఫరెన్సెస్ ఎందుకు పెట్టలేదు? ఎవరు వెరీ ఇంపార్టెంట్ పర్సన్, ఎవరు కారు నడుపుతాడు, ఎవరు విమానాన్ని నడుపుతాడు, ఎవరు డిసిషన్స్ తీసుకుంటాడు, లేకపోతే ఎవరు ఇంటి బయట ఉంటారు, ఎవరు ఇంట్లో ఉండి పనులు చేస్తారు, వీటి గురించి అయితే దేవుడు డిఫరెన్సెస్ ని పెట్టలేదు. ఒకవేళ ఫిజికల్ స్ట్రెంగ్త్ వల్లే గొప్పవాళ్ళైతే, మగాళ్ళైతే, ప్రపంచంలో ఉన్న అధికారాలన్నీ బాడీ బిల్డర్స్ చేతుల్లో, బౌన్సర్స్ చేతుల్లో ఉంటాయి. దీని ప్రకారం నేను చెప్పేది ఏంటంటే, అమ్మాయిలు వీక్ అయితే కాదు, కానీ ఇంటెన్షనల్లీ వాళ్ళని బలహీనంగా తయారు చేస్తున్నారు. దీని ట్రైనింగ్ చైల్డ్హుడ్ నుండే స్టార్ట్ అయిపోతుంది. బేబీ పుట్టగానే ఒకవేళ తను అమ్మాయి అయితే, బార్బీ డాల్, కిచెన్లో వండుకు తినే బొమ్మలు, టెడ్డీ పేర్లు, ఇవన్నీ కేరింగ్ అండ్ కోఆపరేటివ్ టాయ్స్ ఇవ్వబడతాయి. అదే ప్లేస్లో ఒక అబ్బాయి పుడితే గన్ ఇచ్చేస్తారు, కార్ రేసింగ్, సూపర్ మ్యాన్, ఇలా అగ్రెసివ్ అండ్ కాంపిటేటివ్ గేమ్స్ని అబ్బాయిలతో ఆడించేస్తారు. సో ఇది పిల్లల చాయిస్ కాదు, పిల్లల చాయిస్ ఇది అని మీరే డ్యూనింగ్ చేస్తున్నారు. అమ్మాయిలా పరిగెత్తుతున్నాడు, అమ్మాయిలా నవ్వుతున్నాడు, అమ్మాయిలా ఏడుస్తున్నాడు, అమ్మాయిలా నడుస్తున్నాడు, ఇవన్నీ మీరు తల్లిదండ్రుల స్థానంలో మీ అబ్బాయికి చెప్తున్నప్పుడు అక్కడే పక్కనే ఉన్న వాడి చెల్లి ఏమనుకుంటుంది? అమ్మాయిలా నడవడం అంటే అదొక చెత్తగా నడవడం, అమ్మాయిలా ఏడవడం అంటే అదొక చెత్త ఎడుప, ఎందుకు పనికిరాని ఎడుప అని మీ అమ్మాయి అనుకోదు?
ఒక వయస్సు రాగానే అమ్మాయిలకు చాలా గట్టిగా నేర్పుతారు ఎలా కూర్చోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, తిరిగి ఇంటికి ఎన్నింటికి రావాలి. కానీ ఇదే సమయంలో అబ్బాయిలకి ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. ఒక అబ్బాయి నడి రోడ్డు మీద జిప్పు విప్పి యూరినేట్ చేస్తాడు. అది మనందరి దృష్టిలో చాలా సాధారణ విషయం. అదే సమయంలో ఒక అమ్మాయి 6 దాటాక రోడ్డు మీద వస్తే మనందరికి అది చాలా అసాధారణ విషయంగా కనిపిస్తుంది. ఒకవేళ మీరు గమనిస్తే ఇద్దరిలో అబ్నార్మల్ థింగ్ ఏంటి, ఏ ఒక అమ్మాయి గొప్పగా PhD చదివిన వీధి చివర కిరాణా షాప్ కి వెళ్ళడానికి మాత్రం తన వెంట ఒక 5 ఏళ్ల పిల్లాన్ని అటాచ్ చేస్తాం. నిజంగా ఆ సమయంలో ఆ అమ్మాయికి ఏదైనా ప్రమాదం జరిగినా ఆ 5 ఏళ్ల పిల్లాడు ఏం కాపాడలేడు, ఏం చేయలేడు కూడా. అయినా సరే దాని తర్వాత కూడా మనం అటాచ్ చేస్తాం. ఆ పిల్లాడే పెద్ద అయిన తర్వాత ఏమనుకుంటాడు, వాడికి వాడు చాలా స్ట్రాంగ్ అనుకుంటాడు, అమ్మాయిలందరినీ చాలా వీక్ అనుకుంటాడు. చిన్నప్పటి నుంచి ఈ ట్రైనింగ్ ఏ లెవెల్లో ఉంటుందంటే అబ్బాయిల మైండ్ లో స్ట్రాంగ్ గా ముద్రపడిపోతుంది. అదేంటంటే వాడు ఎవడితో ఓడిపోయినా పర్వాలేదు కానీ ఒక అమ్మాయితో ఓడిపోవడాన్ని మాత్రం భరించలేడు ఒక అబ్బాయి. ఒక అబ్బాయి మోస్ట్ వల్నరబుల్ అయిపోతాడు ఒక అమ్మాయి రిజెక్ట్ చేస్తే. సొసైటీ కూడా ఇదే చెప్తుంది, సిగ్గులేదండ్రా అమ్మాయి చేతిలో ఓడిపోవడానికి అని. ఎక్కడైతే అటాక్స్ జరుగుతాయో, ఎక్కడైతే రేప్స్ జరుగుతాయో అక్కడ కూడా ఇదే సైకాలజీ పనిచేస్తుంది. ఒక మనిషికి అన్నింటికంటే ఎక్కువ అవసరం ఉంటుంది డబ్బుది. కానీ ప్రతిరోజు బ్యాంకుల్లో దొంగతనాలు జరగవు, ఎందుకంటే అందరికీ తెలుసు బ్యాంకుల్లో సిస్టమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని, పట్టుబడితే జీవితం గల్లంతేనని. కానీ అదే సమయంలో దేశంలో ప్రతిరోజు మానభంగాలు జరుగుతాయి, ఎందుకంటే చేసేవాడికి తెలుసు విక్టిమ్ చాలా వీక్ అని, పట్టుబడే అవకాశమే లేదని, జీవితం గల్లంతయ్యే అవకాశం కూడా లేదని. డొమెస్టిక్ వైలెన్స్, గృహహింసలో కూడా సేమ్ ఇదే సైకాలజీ పనిచేస్తుంది. ఏ అమ్మాయి విమానం నడిపే స్థాయికి వెళ్ళినా, అంతకు మించి ఫైటర్ జెట్ నడిపే స్థాయికి వెళ్ళిపోయినా, పెళ్లి రోజు మాత్రం మెల్లమెల్లగా నడుస్తూనే స్టేజ్ పై దాకా వెళ్ళాలి. అది కూడా 4 పట్టుకుని తీసుకువెళ్తారు. అదే సమయంలో అబ్బాయి చాలా ఫ్రీగా ఉంటాడు. ఆ ఒక్కరోజు అబ్బాయిని డమ్మీ రాజు చేస్తారు. ఆ ఒక్కరోజు డమ్మీ కింగ్ అవ్వడానికి వాడు పాపం సంవత్సరాల తరబడి EMI కట్టుకుంటూ ఉంటాడు. ఇక మనం అమ్మాయిల ఎడ్యుకేషన్ విషయానికి వస్తే, ఒకవేళ ఇద్దరు పిల్లలుంటే తల్లిదండ్రుల దగ్గర చదివించడానికి, ఒకళ్ళని చదివించడానికి డబ్బులే ఉంటే వాళ్ళు ఖచ్చితంగా అబ్బాయిల్ని చదివించడానికే ప్రిఫరెన్స్ ఇస్తారు, ఒకవేళ అమ్మాయి ఎంత టాలెంటెడ్ అయినా. ఒకవేళ పొరపాటుగా చదివించేసిన ఒక భ్రమలోకి వచ్చేస్తారు, మనం మన అమ్మాయిని చదివించేసాం ఇంకా తన జీవితంలో ఎక్కడా ఓడిపోదని. ఒకవేళ తన చేతుల్లోనే ఏమీ లేకపోతే, తన పరిధిలోనే ఏమీ లేకపోతే మీరంతా చదివించిన అమ్మాయి ఖచ్చితంగా ఓడిపోతుంది. ఇంకా సొసైటీ ఐడియాలజీ ఎంత డిజాస్టర్ అంటే, అమ్మాయి పుట్టగానే ఇది మన ఇంటి అమ్మాయి కాదండి, ఏ రోజైనా వేరే ఇంటికి వెళ్ళిపోవాల్సిన అమ్మాయి అంటారు. పెళ్ళయ్యాక అత్తగారింట్లో ఏమంటారు, మన ఇంటి అమ్మాయి కాదు కదండి, మన అలవాట్లు కట్టుబాట్లు ఏం తెలుస్తాయి అంటారు. ఈ రోజుకి నాకు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే, అసలు అమ్మాయి సొంత ఇల్లు ఏది అని. ఒకవేళ అమ్మాయి పెళ్ళయ్యాక ఇంటి బయట నేమ్ ప్లేట్స్ చూసినా కోడళ్ల పేరు రాసి ఉండవు. తనకు ఇంట్లో వచ్చే ప్రతిసారి తన ఇల్లు ఇది కాదు అని తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ తన సొంత కష్టంతో డబ్బుతో ఏదైనా రోజు తన ఇల్లు కొనుక్కున్నా, లేకపోతే తన తల్లిదండ్రులకి ఏదైనా చేసినా, ఆ క్రెడిట్ కూడా మీరు అబ్బాయిలకే ఇచ్చేస్తారు. అదెలా అంటే, భగవంతుడు మాకు అమ్మాయిని కాదు అమ్మాయి స్థానంలో ఇంకో కొడుకు ఇచ్చేశాడు అంటారు. దేవుడు మాకు కోడలి రూపంలో మరొక కొడుకుని ఇచ్చేశాడు అంటారు. తన సొంత కష్టం యొక్క క్రెడిట్ కూడా మీరు అమ్మాయికి ఇవ్వరు. దేశంలో ప్రతి 3 ఒక అమ్మాయి డొమెస్టిక్ వైలెన్స్ యొక్క విక్టిమే, అనగా గృహహింస యొక్క బాధితురాలు. ప్రపంచంలో ఎవడు ఎక్కడ వైలెన్స్ చేసినా వాడి మోటివ్ ఒక్కటే ఉంటుంది, ఏంటి అంటే ఆ ప్రదేశంలో కంట్రోల్ని సంపాదించడానికి. సేమ్ అదే ఇక్కడ కూడా జరుగుతుంది, ఆడవాళ్ళ మీద కంట్రోల్ సంపాదించడానికి. ఫైనాన్షియల్గా ఆడవాళ్ళని మీరు ఎటు వీక్ చేస్తారో, ఇంకా వాళ్ళని కంట్రోల్ చేయడానికి వైలెన్స్ కూడా చేస్తారు. ఈ డొమెస్టిక్ వైలెన్స్ అనేది విభిన్న పద్ధతుల్లో జరుగుతుంది, అన్ని చోట్ల ఒకే విధంగా ఉండదు. ఆ ఇంటి పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి వేరే వేరే విధంగా ఉంటుంది. కొన్ని చోట్ల ఫిజికల్ వైలెన్స్ ఉంటుంది, మరికొన్ని చోట్ల ఫైనాన్షియల్ వైలెన్స్ ఉంటుంది, మరికొన్ని చోట్ల అయితే మెంటల్లీ హెరాస్మెంట్ అనేది ఉంటుంది. సో ఇంటి పరిస్థితులను బట్టి వేరే వేరే విధంగా ఉంటుంది. కానీ ఇదంతా ఒక పద్ధతి ప్రకారం అవుతుంది, ఒక స్ట్రక్చర్డ్ వేలో అవుతుంది. డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఒక సైకిల్ తరహాలో అవుతుంది. ఫస్ట్ కొన్ని నెలలు డొమెస్టిక్ వైలెన్స్ అవుతుంది, ఆ తర్వాత కొన్ని నెలలు నార్మల్గా ఉంటుంది, మళ్ళీ ఇంకొన్ని నెలలు మ్యానిపులేషన్ జరుగుతుంది. ఇదే సైకిల్ రిపీట్ అవుతుంటుంది. కొన్ని నెలలు నార్మల్గా ఉంటుంది, ఆ తర్వాత డొమెస్టిక్ వైలెన్స్, ఆ తర్వాత మళ్ళీ మ్యానిపులేషన్.
మానిపులేషన్ జరిగే సమయంలో మీకు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది, ఇదంతా నీ మంచి గురించే చేస్తున్నాం, ఇలా కొట్టడం తిట్టడం డొమెస్టిక్ వైలెన్స్ చేయడం అంతా నీ బాగు గురించే, నీ జీవితం బాగు గురించే చేస్తున్నాం అని చెప్తుంటారు. ఇంకొంతమంది అయితే ఈ డొమెస్టిక్ వైలెన్స్ వెనకాల మేల్ అగ్రెషన్ కూడా ఒక రీజన్ అని చెప్తుంటారు. అంటే మగాడన్నాక కోపాలు వస్తాయి, మొగుడన్నాక కొడతాడు, వాడు పనికి వెళ్తాడు, వాడికి 100 తలనొప్పులు ఉంటాయి, అవన్నీ ఎక్కడ చూపిస్తాడు, ఇంట్లోనే కదా చూపించేది. సో ప్రేమంతా కావాలి అంటే బాధ కూడా భరించాలి అని చెబుతుంటారు. అసలు యాక్చువల్గా నిజం చెప్పాలంటే మేల్ అగ్రెషన్ అనేదే ఉండదు. అది ఎలా అంటారా, మహాత్మా గాంధీ, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్, స్వామి వివేకానంద ఇలాంటి ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, వీళ్లకు మించిన మగాళ్ళు ఎవరున్నారు, కానీ వీళ్ళ జీవితంలో వీళ్ళు ఎప్పుడూ మేల్ అగ్రెషన్ అనేది చూపించలేదు. ఒకవేళ నిజంగానే మేల్ అగ్రెషన్ అనేదే ఉంటే అన్ని చోట్ల సమానంగా ఉండాలి. ఒక మగాడు తన ఆఫీస్లో లేడీ బాస్తో ఎన్నో తిట్లు తింటాడు, అక్కడ చూపించడు మేల్ అగ్రెషన్ని. ఇంకా ఫీమేల్ కలీగ్స్ ఉంటారు, అక్కడ చూపించడు. ఇంకా ఇంటికి వచ్చే దారిలో ఎంతోమంది ఆడవాళ్ళు ఉంటారు, ఎక్కడా చెయ్యత్తడు. ఇంకా ఇంట్లోనే మేనత్త, పిన్ని, అక్క, అమ్మ, అత్తమ్మ ఇలా ఎంతోమంది ఆడవాళ్ళు ఉంటారు, ఇలా ఎక్కడా చెయ్యెత్తకుండా వాడి టెరిటరీ ఏంటో వాడికి బాగా తెలుసు, అక్కడ వచ్చి మాత్రమే చెయ్యెత్తుతాడు. ఎందుకంటే అక్కడ చెయ్యెత్తితే వాడిని ఎవరు ఏమీ క్వశ్చన్ చేయరు, వాడు ఫుల్ సేఫ్ అనే కాన్ఫిడెన్స్ వాడికి ఉంటుంది. ఒకవేళ మీకు ఎప్పుడైనా ఇలా డొమెస్టిక్ వైలెన్స్ చేసే వ్యక్తి కనిపిస్తే చాలా జాగ్రత్తగా గమనించండి, వీళ్ళు దాదాపు జీవితంలో ఏమీ సాధించలేని వాళ్లే ఉంటారు, మోస్ట్ అన్సక్సెస్ఫుల్ పీపుల్ అయి ఉంటారు. ఇలాంటి వాళ్లే ఆడవాళ్ల మీద చెయ్యెత్తుతారు. మన రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద చెయ్యెత్తలేడు, అది ఎటువంటి పరిస్థితి అయినా కావచ్చు. కానీ మళ్ళీ మన దేశంలో ప్రతి ముగ్గురు అమ్మాయిల్లో ఒక అమ్మాయి మీద చెయ్యలేగుస్తుంది. అంటే మన రాజ్యాంగం ప్రకారం మన దేశంలో 33% మగాళ్ళు క్రిమినల్స్, నేరస్తులు. వాళ్ళు కేవలం ఎవ్వరూ కంప్లైంట్ చేయకపోవడం వల్లే ఈ రోజు వరకు బ్రతికిపోయారు. మీరు ఏ దేశాన్నైనా గమనించండి, వారి దేశాభివృద్ధిలో మేల్ ఫీమేల్ పార్టిసిపేషన్ సమానంగా ఉంటుంది. ఏ దేశం కూడా వారి 48% పాపులేషన్ని ఇన్కేపబుల్ చేసి ముందుకు వెళ్ళలేదు. ఒక్కసారి గమనిస్తే మనం బ్రిటిష్ వాళ్ళ కింద బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళు మనకి విషమిచ్చి చంపలేదు, వాళ్ళు కూడా ఇదే చేసేవాళ్ళు, మనల్ని ఈక్వల్ అనుకునేవాళ్ళు కాదు, మన అధికారాలు లాక్కునేవాళ్ళు, మన ఎక్స్ప్లాయిటేషన్ చేసేవారు. దాని గురించి మనం ఏం చేసాం, ఒక పెద్ద ఫైటే చేసాం, ఒక స్వాతంత్ర ఉద్యమమే చేసాం, ఫైనల్లీ మనం ఫ్రీడమ్ని సాధించాం. సాధించాక మనమేం చేసాం, బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎలాగైతే బానిసలుగా మార్చారో అదే విధంగా ఫ్రీడమ్ వచ్చాక మన దేశం యొక్క 48% పాపులేషన్ని బానిసలుగా మార్చేశాం. మన రాజ్యాంగం ప్రకారం ఒక మేల్ ఒక ఫీమేల్ ఇద్దరూ సమానమే, కానీ మన సొసైటీ ప్రకారం కాదు. ఒకటి, మీరంతా కలిసి రాజ్యాంగాన్ని మార్చేయండి, లేకపోతే ఈరోజు వరకు ఆడవాళ్ల విషయంలో మీరు చేసింది తప్పు అని గ్రహించండి, మీ తప్పుని సరిదిద్దుకొని మారిపోండి. మనం చాలా తొందరగా సంతోషపడిపోతాం, ఎందుకంటే మనిషి చంద్రుడిపై దాకా వెళ్ళాడని, కానీ దానివల్ల ఏంటి ఉపయోగం, 6 దాటాక మీ అమ్మాయిని ఇంటి బయటకు పంపించడానికి మీరు భయపడితే. ఒకవేళ పొరపాటున 6 దాటాక అమ్మాయి ఇంటి బయటకు వెళ్ళిందా, అమ్మాయిదే తప్పు, ఆ అమ్మాయిదే ఫుల్ రిస్క్. బయట ఉన్న అబ్బాయి మాత్రం చాలా మంచివాడు, వాడిది ఏం తప్పులేదు, మొత్తం తప్పంతా అమ్మాయిది. ఒకవేళ ఫుల్గా నిండి ఉన్న బస్సులో పొరపాటుగా ఒక అమ్మాయి భోజనం నీకు రాసుకుంటే దానికి నీకు మజా వస్తే నువ్వు అసలు మనిషివా పశువువా, నువ్వు మగడివా. నువ్వు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో 6 దాటాక 48% పాపులేషన్ కర్ఫ్యూలోకి వెళ్ళిపోతుంది. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఇవన్నీ స్టాటస్ గా పెట్టుకోవడానికి, ఉమెన్స్ డే రోజు స్టాటస్ గా పెట్టుకోవడానికి తప్పితే ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. దీనికి మించిన అంతర్గత యుద్ధం ఇంకేముంటుంది. ఇదంతా విన్నాక మీకు ఒకటి అనిపించవచ్చు, ఇలా జరుగుతున్న వాటంతటికి కారణం మగాళ్ళు అని. కాదు, కానే కాదు. ఇప్పుడంతా నేను ఏదైతే డిస్కస్ చేశానో అది మన సమాజం యొక్క ఆలోచన విధానం, ఐడియాలజీ. దానికి వ్యతిరేకంగా నేను డిస్కస్ చేశాను. సొసైటీ యొక్క ఈ ఐడియాలజీని నమ్మే వాళ్ళలో అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. అదేవిధంగా ఆ ఐడియాలజీ కరెక్ట్ కాదు అని నమ్మే వాళ్ళలో కూడా అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఫేక్ ఫెమినిజం, మెన్ ఎక్స్ప్లాయిటేషన్ ఇది కూడా సొసైటీలో ఉంది. ఇది కావాలి అని మీరు కామెంట్స్ లో రికమెండ్ చేస్తే దాని గురించి కూడా నేను ఇంకొక వీడియోలో మాట్లాడతాను, డిస్కస్ చేస్తాను. కానీ ఈ రోజు ఇప్పటి వరకు నేను చేసిన డిస్కషన్ ఏదైతే ఉందో ఇది ఉమెన్ రైట్ ఇష్యూ కాదు, ఇది హ్యూమన్ రైట్ ఇష్యూ.